वेलकम टू पाश टैलर मंच टापिक अंटे मामूल ब्लौजो सिस्टर्स कामें दिन आ कामेंट मैं वीडियो चाहिए मध्यकाल मन को कामेंट्स ब्लौज फ्रंट वी ब्लौज वेसको तरह फ्रंट वी चाल टाइट वस्तु टाइट टाइट प्लस एंटे मत इला बिग पटे मेड अनेडल रावेल को इला पीक मुझे ముందుకి ఇలా ఎందుకు పీక్ వస్తుంది వెడల్పుగా వెడల్పుగా రాకుండా ఇక్కడ దగ్గరికి వచ్చినట్టు వస్తుంది అయితే అది అట్లా దగ్గరికి రావడానికి పీక్ రావడానికి గల కారణం అది స్టిచ్చింగ్ లో ఉందా లేదా కటింగ్ లో ఉందా కటింగ్ లో అయితే మనం ఎలా సరి చేసుకోవాలి దాన్ని స్టిచ్చింగ్ లో అయితే మనం చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్తాండి నేను అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది సిస్టర్స్ కి చాలా ఆలోచన చాలా కర ఆలోచన విధంగా ఉంటుంది ఇదేంటంటే ఇది చాలా ఇదిగా ఉంటుందన్నమాట ఈ బ్లౌజులు చాలా మందికి వయసు ఉన్న వాళ్ళకి బామ్మలకి ముసలోళ్ళకైనా వయసోళ్ళకైనా కూడా ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి ఇది ఏంటంటే ఆ ప్రాబ్లం ఇక్కడ పట్టేయడం ఇక్కడ పట్టేసి ఇది గట్టిగా ఇలా బిర్రుగా ఉండడం ఈ నెక్ అనేది ఇలా రౌండ్ గా రాకపోవడం కారణాలు ఏంటి ఒకవేళ వచ్చినా ఇలా లూజ్ రావడం ఇలా లూజ్ గా ఎందుకు వస్తుంది ఇవి మూడు నేను ఇలా వివరంగా క్లుప్తంగా కటింగ్ చేశానండి ఒక బ్లౌజ్ దాంట్లో ఎక్కడ తేడానో చూపిస్తాను ప్లస్ ఇది ఎందుకు వస్తుందో కూడా నేను మాటల రూపంలో మిమ్మల్ని సమదాయిస్తాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ లో నన్ను అడగండి అన్నయ్య ఇది నాకు అర్థం కాలేదు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి లేకపోతే స్టిచ్చింగ్ చేసి చూపియండి అని నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను అయితే ఇప్పుడు ఇది చూడండి చాలా మంది వాళ్ళ సిస్టర్స్ కైనా ఇలా వచ్చేస్తూ ఇలా పట్టేస్తుందండి నాకు అర్థమవుతూ ఉంటుంది చాలా మంది నాకు డౌట్స్ చెప్తూనే ఉంటారు ఎక్కడైనా కుట్టించుకున్న వాళ్ళు వచ్చి అలా ఇలా ఉందండి నాకు ఇలా టైట్ పట్టేస్తుంది నాకు ఇక్కడ ఉక్సులు పెట్టేసిన తర్వాత ఇంకో ఇలా ఇలా గట్టిగా బిర్రుగా ఉంటుంది అన్నమాట ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇది ఎందుకు ఉంటుందంటే అండి ఇప్పుడు మనం వేసుకునే కుట్లల్లో ఒకటి ప్రాబ్లం ఇప్పుడు ఇది ఉందండి ఇటు సైడ్ ఈ సైడ్ ఇది ఉంది ఇది ఏం చేస్తారంటే కరెక్ట్గా ఈ చంక అనేది మీరు ఇలా చూసుకోరు ఇది చూడండి సెంటర్ ఇది ఇలా పెట్టేస్తారు ఇది ఏం చేస్తారంటే ఈ ఇది టైట్ ముందు పాటు టైట్ ఉంటుంది వెనక పాటు లూజ్ ఉంటుంది అది చూసుకోకుండానే మీరు ఇక్కడ కుట్టు వేస్తారు అలా వేయడం వల్ల కూడా ఇది ముందు పాటు టైట్ పట్టేసి వెనక పాటు ఫ్రీగా ఉంటుంది కానీ ముందు పాటు టైట్ పట్టేసి ఇక్కడ వచ్చేసి మనకి టైట్గా పడుతూ ఉంటుంది అందువల్ల ఈ కుట్లల్లో కూడా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకునేది ఉంటుంది ఇవి రెండు సమానంగా పట్టుకోవాలి ఇవి రెండు సమానంగా పట్టుకోవాలంటే ఇది చూసుకుంటే మనకు సరిపోతుంది ఈ ఇక్కడ నుంచి కరెక్ట్ సెంటర్ బట్టి దీన్ని ఇలా గుంజుకొని కిందిది కూడా ఇలా గుంజుకోవాలి పైది ఇలా గుంజుకొని కరెక్ట్గా పెట్టుకొని ఇలా ఒత్తి పట్టి మనం ఇక్కడ ఆది బ్లౌజ్తో ఒకసారి ఈ ఫ్రంట్ పార్ట్ కొలుచుకోవాలి ఈ చంక కూడా కొలుచుకోవాలి ప్లస్ అంత కరెక్ట్గా ఉన్నప్పుడు ఒక పాదం మందు లూజే పెట్టుకోండి ఒక పాదం మందు లూజే పెట్టి కుట్టు వేసుకోవాలి అలా చేసుకుంటే కొద్దిగా మీకు ఇక్కడ టైట్ అనేది పడుతుంది ఇంకోటి ఏంది మనకి కటింగ్లోనే తేడా కటింగ్లో తేడా అది కూడా నేను చెప్తాను చూడండి ఇప్పుడు మనం నేను ఇది కట్ చేశానండి ఇదే ఆది బ్లౌజ్ ప్రకారం నేను ఇది కట్ చేశాను ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా తీసేసుకున్నాం మనం ఈ ఫ్రంట్ పార్ట్ మనం ఇలా తీసుకున్న తర్వాత ఇది చూడండి ఇప్పుడు ఇలా ముడతలు లేకుండా చూపిద్దామని నేను అది తీసేస్తున్నాను ముడతని ఇలా చూడండి ఇప్పుడు ఇప్పుడు చాలా మంది సిస్టర్స్ కూడా ఇది నేను ఎంత రౌండ్గా కట్ చేశాను చూడండి ముందు వచ్చేసి రౌండ్ వచ్చేసింది నేను తరచూ మీకు చెప్తూనే ఉంటానండి బ్యాక్ వచ్చేసి మనకి బ్యాక్ ఇది చూడండి ఇప్పుడు దీని ప్రకారం నేను క్లాత్ పెడతాను మీకు అర్థం కాదు దీని మీద నేను డీస్ గీయలేను కదా ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఇది చూడండి నేను కొలిసి చూపిస్తాను నేనేం చెప్తూ ఉంటాను మీకు ఎప్పుడు కటింగ్లో పైన వచ్చేసి మనం 2 ఇంచెస్ పెట్టుకోవాలి సిస్టర్స్ వినండి బాగా వినండి మీరు ఇది చాలా డౌటు ఈ డౌట్ అనేది మీరు నాకు ఎప్పటి నుంచో చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు నాకు ఐడియా ఉండట్లేదు మీరు వినాలి నాకు కామెంట్ రూపంలో అన్నయ్య ఓకే అని పెట్టాలి ఓకేనా వినండి ఇటే మీరు ఇంట్రెస్ట్ పెట్టాలి ఇక్కడ వచ్చేసి మనం తక్కువ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నేనేం చెప్తానంటే మీకు కింది భాగంకి వచ్చేసరికి ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు ఇక్కడ మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసే నేను ఒక 1/2 ఇంచ్ పెరుగుతుంది చూడండి 1/2 ఇంచ్ ఎందుకు పెరుగుతుంది నేను కింద వెనక నెక్కు కూడా ఆటోమేటిక్గా ఇక్కడ వెడల్పు పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి తక్కువ పెట్టుకోవాలి అంటాను అలాగే మీరు ముందు పాటును కూడా తక్కువ కట్ చేసుకోవడం వల్ల రౌండ్ రాదు పైన మనం ఆటోమేటిక్గా ఇక్కడ ఇలా పెంచుకుంటాం కదా వెనక పాటును బట్టే కదండి మనం నెక్ కట్ చేసుకునేది ముందుది ఇప్పుడు ఎందుకంటే వెడల్పు అనేది ఇక్కడ కూడా వచ్చేస్తుంది మనకి మీరు ఇది చేసుకోరు ఇది చేసుకోకపోవడం వల్ల మీకేమవుతుంది అంటే రౌండ్గా రాకుండా కుట్టుకున్న తర్వాత ఇక ఇలా కొచ్చగా అయిపోతుంది ఇలా కొచ్చగా అయిపోయి రౌండ్ షేప్ అంతా అవుట్ అవుతుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని
ఇక్కడ వెడల్పు పెట్టుకోండి. నేను ఓన్లీ డ్రాయింగ్ ఇచ్చి చూపిస్తున్నానండి, ఆల్రెడీ ఇది కట్ చేసుకున్నాను. ఇలా ఇక్కడ మీరు ఎక్కువ పెట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి తగ్గించుకోండి, అప్పుడు మీకు కరెక్ట్ గా రౌండ్ వచ్చేస్తుంది. కొద్దిగా ఇక్కడ పట్టేయడానికి కూడా ఆస్కారం మీకు ఫ్రీగా ఉండే ఉంటది అనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు ఇలా వచ్చేసింది కదా, ఇది ఫ్రీ అయిపోతుంది. ఇది ఫ్రీ అయిపోయి ఈ చంకలో మీకు పట్టేయకుండా ఉంటుంది. ప్లస్ ఈ కుట్టులో కొద్దిగా ఈ కటింగ్ లో కూడా మనం ఇలా చేసుకోవడం వల్ల కొద్దిగా కవర్ అవుతుంది. ఇవి రెండు కాదు అయినా కూడా మనకు వస్తుంది. అప్పుడు దాన్ని కూడా ఏం చేయాలో తెలుసా, ఈ చంక అనేది మనం ఎక్కువగా తీసుకుంటున్నాం అనమాట. ఇది ఉంటుంది కదా బ్యాక్ ఫ్రంట్ అనేది ఎక్కువగా తీసుకుంటారు కొంతమంది. ఇదేంటంటే బ్యాక్ కూడా కరెక్ట్ గా ఇలాగే తీసుకొని దీనికంటే లోతు ఇది తీసుకుని ఇలా లోతుగా ఇలా తీసుకుంటారు. అందువల్ల ఇది ఏమైతుందంటే ఇక్కడ క్లాత్ లేక మీకు సరిపోక దీన్ని ఇలా ఇలా పట్టేస్తూ ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదేంటంటే మీరు బ్యాక్ పార్ట్ మీరు కరెక్ట్ గా షోల్డర్ పెట్టుకున్న తర్వాత ఇలా షోల్డర్ పెట్టుకున్నారు, మనకి నెక్ ఇదంతా వచ్చేసి మనకి 6 వచ్చేసింది. ఇది బ్యాక్ పార్ట్ అనుకోండి, ఇలా 6 వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మనం ఈ ఖర్చులతో కలిపి 9 పెట్టుకున్నాము లోజు. ఇదంతా డాట్కి ఇది ఖర్చు అనుకోండి, ఇది కరెక్ట్ మినిమం లోజు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇది వచ్చేసి ఎంత పెట్టుకుంటున్నాము, 6 6½ పెట్టుకుంటున్నాము. ఇది చంక భాగం కొంచెం హెవీ సైజ్ వాళ్ళకండి, ఇది నార్మల్ వాళ్ళు కాదు. ఇల్లు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 6½, మామూలుగా ఉన్న వాళ్ళకి 6, ఇంకా మామూలుగా ఉన్న వాళ్ళకి 5 5½ సరిపోతుంది చంక. అయితే ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు ఇలా గీసుకున్నాము. బ్యాక్ పార్ట్ గురించి చెప్తున్నాను నేను. ఇలా గీసుకున్న తర్వాత చూడండి, ఈ నెక్ అనేది మీరు డీప్ గా పెట్టుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది ఇలా పెట్టుకోండి, మీకు ఏమనిపించదు ఎందుకంటే ఇది పట్టేయదు. అప్పుడు మీరు నెక్ అనేది పైకి పెట్టుకున్నప్పుడు ఇది కొంచెం ఇలా పెట్టుకోవాలి కదండి మనం. ఇలా పెట్టుకోకుండా మీరు దీన్ని కూడా ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇది కూడా లోనకి దిగుతుంది. ఫ్రంట్ పార్ట్ కూడా ఏమవుతుంది, ఇది ఇక్కడికి దిగింది, ఇది వెనక పార్ట్ అంటే కొంచెం అటు ఇటు పట్టేసి అది ఏదో సెట్ అవుతుంది. కానీ ముందు పార్ట్ ఏమవుతుంది అంటే దీనివల్ల మీరు తగ్గించుకోవడం వల్ల ఈ ఫ్రంట్ బ్యాక్ మనం కట్ చేసుకుంటాం కదా, ఇది కూడా తగ్గిపోతుంది. అప్పుడు మీకు ఇక్కడ పట్టేసే ఆస్కారం ఉంటుంది. కొలతలు అనేవి కరెక్ట్గా ఉండాలండి. ఈ కొలత చూడండి, మనం మీరు అంతకు అనుమానం ఉంటే మీరు ఇక్కడ కట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది 7 ఉంది, ఇప్పుడు మీరు దీని ప్రకారం కట్ చేసుకుంటే చూడండి 6 ఇంచు తగ్గిపోతే ముందు ఇది ఎంత క్రాస్ ఉన్నా మీకు ఎట్ట సరిపోతుందండి. మామూలు అయితే ఇంకా పట్టేస్తుంది, క్రాస్ అన్న కొద్దిగా అడ్జస్ట్ అవుతుంది. కానీ మామూలు బ్లౌజ్ ఉంటుంది కదా, అది ఇంకా పట్టేస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అండి, ఇవి ఏమి లేవు, పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. ఇవి మీరు ఇక్కడ కట్ చేసుకునే బ్యాక్ ఫ్రంట్లలో ఫ్రంట్లో చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చంక భాగంలో కుట్టు వేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ అనేది ఎక్కువగా పట్టుకొని బ్యాక్ అనేది తక్కువగా పట్టుకున్నా కూడా మీరు ఇక్కడ పట్టేసే ఆస్కారం ఉంటుంది. ఇది కరెక్ట్గా చంక నేను ఈ షోల్డర్ని ఇలా పట్టుకొని మీరు చూసుకోవాలి. రెండు ఏంటంటే ఈ రౌండ్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని చూడండి, కొంతమంది సిస్టర్స్ బ్యాక్ మన ఉక్సులు పట్టి కాజాల పట్టి సేమ్ మలుచుకుంటారు లోనకి. ఉక్సులు పట్టి అనేది బయటికి ఉండాలండి. ఇగో చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను, ఇలా పట్టుకొని చూపిస్తాను చూడండి. చాలా మంది ప్రాబ్లమ్స్ ఇవి ఫేస్ చేస్తూ ఉంటారండి, ఇవి అర్థం కావు. చూడండి నేను ఇప్పుడు ఉక్సులు పట్టి చూడండి, ఇది పెద్దగా ఉంది. ఇది ఉండే ఎందుకంటే ఇది ఉండాలి, ఎందుకంటే మనకు ఉక్సుకి ఇక్కడికి కాయమండి. ఇది ఏంటంటే మధ్యలో మనకి గ్యాప్ కనబడకుండా ఈ పట్టి అనేది వేస్తూ ఉంటారు, ఇటు చివరికి కాజా పెట్టుకుంటారు. అందువల్ల ఉక్సులు పట్టి బయటికి పెట్టుకోవాలి, కాజాల పట్టి అనేది బయటికి పెట్టుకోవాలి, ఉక్సులు పట్టి అనేది లోనకి పెట్టుకోవాలి కదా. మీకు అర్థమైంది కదా, చూడండి నెక్ కానించి ఇలా పట్టుకొని చూసాం కదా మనం, ఇలా పెట్టుకోవాలి. ఒకవేళ మీరు తెలియక కొంతమంది రెండు కూడా సమానంగా వస్తుంటారు, ఎందుకంటే ఇది లోనకి మలుస్తారు, ఇది కూడా ఇలా లోనకి మలుచుకుంటారు. మలుచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది మీరు ఇలా పెట్టేసిన తర్వాత ఇదేమో ఇలా గుంజి పడుతుంది, ఈ ఉక్సులకి వెళ్ళిదేమో ఇగో ఇలా లేస్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు రెండు కరెక్ట్గా లేవుగాండి నెక్కులు, ఇదేమో టైట్గా ఉంటుంది, ఇది లూజ్గా ఉన్నప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇక్కడ ముడత వచ్చేస్తుంది. అందువల్ల మీరు ఇది కూడా ఒకసారి గమనించుకోవాలి. ఇక్కడ ముడత లేకుండా ముందు రౌండ్గా రావాలనుకుంటే ఇలా మీరు నేను చెప్పినట్టుగా పైన తగ్గించుకొని కింద పెంచుకోండి, రౌండ్గా వచ్చేస్తుంది. ముందు కొంచెం లూజ్గా ఉంటే మీరు కరెక్ట్గా రౌండ్ తీసుకుని లూజ్గా ఉంటే ఈ మూలని కొంచెం ఇలా లేపేయండి. ఒకవేళ సిస్టర్స్ చాలామంది ఇలా వంగినప్పుడు మనకి గలీజ్గా కనబడకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈ మూల అనేది కొంచెం తీసేసుకుంటే మీకు ఇలా పట్టేసి నీట్గా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లూజ్ ఏమన్నా తేడా ఉందా అనుకుంటే నేను చెప్పినట్టుగా బ్యాక్ పార్ట్ని పెంచుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా మీరు పెంచుకొని చూడండి, మీకు అర్థమవుతుందండి. ఇలా చిన్న చిన్న టిప్స్ చిన్న చిన్నవి ఎవరూ చెప్పరండి మీకు, ఎందుకంటే ఇవి 1/2 ఇంచు 1/2 ఇంచు తేడాలోనే మీకు ఇవి ఉంటాయండి. ఎవరైనా
కటింగ్ అనేది చెప్పుకుంటూ పోతారు కానీ ఇంత వివరంగా ఇంత కరెక్ట్గా ఎవరూ చెప్పరు. ఎందుకంటే ఇలా ఉండేవి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నమాట. ఇవి చాలా ఎంత మనకు పావించు పావించులోనే జరిగిపోయే మిస్టేక్స్. ఎందుకంటే డ్రెస్ అంటే లూజుగా తొడుగుతారు, షర్ట్ అంటే లూజుగా తొడుగుతారు, బ్లౌజ్ అనేది లూజుగా తొడిగితే అది బ్లౌజ్ అనిపించుకోదు. అందువల్ల బ్లౌజ్ టైట్గా తొడగాలనుకుంటే పావించు కాదు కదా పాయింట్ మందం కూడా మనం తేడా వేసుకోవద్దు, కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటేనే క్రాస్ బ్లౌజ్ పట్టేయదు. మామూలు బ్లౌజ్ ముసలోళ్ళ బ్లౌజ్ అని ఎలా కుట్టినా చెల్తుంది, కానీ క్రాస్ బ్లౌజ్ అయినా కటోరా బ్లౌజ్ అయినా ఫ్రెండ్స్ కట్ అయినా పావించు తేడా మీద మీరు కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా చేసుకుంటే మాత్రం అది కుదరదండి, ఎప్పుడైనా నీట్గా ఉండదు. ఇంకొకటి, క్రాస్ బ్లౌజ్ అనేది టైట్గా తొడగాలి, లూజ్గా తొడిగితే మాత్రం అది సెట్ కాదు. ఓకేనా? ఇలాంటి మరిన్ని చిన్న చిన్న టిప్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. చాలా చాలా మంచి మంచి వీడియోస్ మీకు ఉపయోగపడేవి. కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్స్, మోడల్స్, ఇలా చంక భాగంలో తేడా వచ్చినా, నెక్కు భాగంలో తేడా వచ్చినా, భుజం మీద తేడా వచ్చినా, ఇటు బగల్లో తేడా వచ్చినా, చెస్ట్ భాగంలో ఏదైనా తేడా వచ్చినా, బ్యాక్ ఫ్రంట్లో కానీ, కుక్సుల పట్టీలో కానీ ఏదైనా కూడా ఇప్పటికే నేను అన్ని వీడియోలు అప్లోడ్ చేశానండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇంకా కావాలన్నా కూడా మీరు డౌట్స్ అడగండి, నాకు కామెంట్ రూపంలో అడగండి, నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. అలాగే మా చిన్న చిన్న ఛానల్ బాలు టైలర్స్ ఉందండి, దాంట్లో చిన్నపిల్లలకు సంబంధించినవి ఘాగ్రాలు చుడీదారులు అన్నీ ఉన్నాయి. అయితే అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారి కోసమేనండి ఈ ఛానల్, కొత్తగా చూసేవాళ్ళు ఆ ఛానల్ కూడా చూడండి. ఈ రెండు ఛానల్ని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా మీకు ఉపయోగపడేవన్నీ చూడండి. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి.